హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ స్వరూప లాక్సు. అయితే ఇవాళ ఒక కొత్త ప్లేస్కి వచ్చానండి మీకు చూపించాలని. అదేంటంటే ఇదంతా పెద్ద చెరువు అండి. దీని గురించి ఒక చరిత్ర ఉంది, అది మీకు చెప్తానండి. నాతో పాటు కూడా మీరు కూడా రండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదంతా చెరువు, ఇది మొత్తం చెరువు. అయితే ఈ చెరువుకి చరిత్ర ఏంటంటే, ఇదివరకు అంటే ఇదివరకు కాలంలో వచ్చేసేసి చాలామంది ప్రేమ జంట అలా దీంట్లోకి దిగేసేసి సూసైడ్ చేసుకునే వాళ్ళు అంటండి. అయితే ఇక్కడ ఏంటంటే, ఒక మధ్యాహ్నం పూటే రావాలంట, సాయంత్రం 6-7 టైంలో రాకూడదంట. ఎందుకంటే వీళ్ళు చనిపోయిన వాళ్ళంతా కొన్ని ఆత్మలుగా తిరుగుతున్నారని చెప్పుకుంటున్నారు ఫ్రెండ్స్. అది కూడా పగల కూడా ఏదో తెలియని సౌండ్లు ఏదో భయంకరంగా అనిపిస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఈ వీడియో మీకు చూపించాలని నేను కూడా ఇక్కడికి వచ్చాను. ఈ ప్లేస్లో ఏంటి, ఇంకా ముందుకు వెళ్దాం అండి. ఎవరైనా సరే నిట్ట మధ్యాహ్నప్పుడు ఇక్కడికి వచ్చి ఏదో ఇంట్రెస్ట్గా అలా కూర్చొని ఇలా చూసేటప్పటికి, ఇది 1-2 మెట్టు మీద దిగేలోపు ఏదో ఒకటి ఏదో వచ్చి ఒక అలలాగా లాగినట్టు అట్లా అనిపిస్తుంది అంటండి. మరి తెలియదు, నాకైతే తెలియదు. ఈ చెరువు మటుకు చూస్తానికి చాలా భయంకరంగా ఉంది. ఇదంతా చూడండి ఎంత భయంకరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. మొత్తం చూడండి ఎంత భయంకరంగా ఉంది. మాకు ఎలా తెలిసిందంటే, ఒక బరిగొడ్లు కాసుకున్న ఆయన ఇవాళ మేము వస్తుంటే చెప్పాడు నాకు. దాని ఏందా ఎలా ఉందని చూద్దామని వచ్చాము. ఆయన అంట అది అటు దూరం వెళ్ళాడంటండి, అటు చివరి వైపు అక్కడ ఒక ఎవరో ఏడ్చినట్లుగా అనిపిస్తుంటే అతను వెళ్ళాడంటే, కానీ అక్కడ ఏం లేదంటండి. కానీ మేము అడిగాము అటువైపు వెళ్ళొద్దు అని అన్నాడు. ఏముంటుంది ఏం లేదని వచ్చానండి. వచ్చి ఈ వీడియో తీసుకున్నాను. ఈ మొత్తం చూడండి, ఈ ప్రదేశం మొత్తం చూడండి. ఆయన ఇప్పుడే చెప్పాడండి ఇటువైపు వెళ్ళొద్దు, మీరు వీడియో కూడా తీయొద్దు అని చెప్పాడు. కానీ కొంచెం నేను అడిగాను, ఇటు వీడియో తీసుకుంటానని అడిగాను. అయితే సరే తీసుకొని తొందరగా వచ్చేసానమ్మ, అటువైపుకి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఎక్కువ దూరం కూడా వెళ్ళొద్దు అన్నారండి, ఎందుకంటే ఇక్కడ ఎంత ఏదో ఉంది అని వాళ్ళ ఆలోచన. కానీ నేనైతే తీయాలి, చూద్దాము ఏం జరిగిద్దని చెప్పి ఇటువైపు వచ్చాను. ఇప్పుడు ఎంత భయంకరంగా ఉందంటే, చాలా భయంకరంగా ఉంది, చూస్తానికి భయంకరంగా ఉంది. చూసారాగా ఫ్రెండ్స్, ఇది మొత్తం ఎంత భయంకరంగా ఉందో. కానీ ఈ వీడియో చేయాలని నేను చాలా రిస్క్ చేసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ఏదో భయంకరంగా అంటున్నారు, కానీ నేనైతే ఈ వీడియో తీయాలని మాత్రమే వచ్చాను. అయితే మీరు ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు.